థియేటర్ లో చూసి ఎంజాయ్ చేస్తాము. అలాగే ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు మన మైత్రి మూవీ మేకర్స్. మైత్రి మూవీ మేకర్స్ అంటే మనకి పుష్ప సినిమానే గుర్తొచ్చేస్తుంది ఫస్ట్. త్వరలోనే పుష్పరాజు కూడా రాబోతుంది. ఇదే కాకుండా డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి కూడా అడుగుపెట్టి అప్రతిహతంగా దూసుకొని వెళ్తున్నటువంటి మన మైత్రి మూవీ మేకర్స్ శశి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. సినిమాని కంటెంట్ ఉన్నట్టయితే నమ్మి ముందుకు తీసుకొని వెళ్తున్నటువంటి మైత్రి మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూషన్స్ ఇన్క్లూడ్స్ సలార్ సినిమా, హనుమాన్ లాంటి సినిమాల్ని మనకు అందించారు. సో శశి గారు, ప్లీజ్ వర్డ్ ఫ్రమ్ యూ. ఇక్కడికి వచ్చినటువంటి అల్లు అర్జున్ అభిమానులకి, ఇక్కడికి వచ్చినటువంటి సుకుమార్ సార్ అభిమానులకి, ఇక్కడికి వచ్చినటువంటి రావు రమేష్ గారి అభిమానులకి, ఇక్కడ నటించినటువంటి ప్రతి ఆర్టిస్టులకి, అందరికీ, ఈ మీడియా సోదరులకి అందరికీ ఈ అవకాశం ఇచ్చినటువంటి నాకు తబిత సుకుమార్ గారు మాకు ఈ అవకాశం ఇచ్చారు మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్పి ద్వారా రిలీజ్ చేయడానికి. ఈ సమావంగా అందరికీ ధన్యవాదాలు. మాకు ముఖ్యంగా ఫస్ట్ టైం మేడం గారు వచ్చి ఈ సినిమా చూపించినప్పుడు మా అందరికీ బాగా నచ్చి బాగా ఎంటర్టైన్ అయ్యి, ఖచ్చితంగా ఇది మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండ్ ముఖ్యంగా చాలా రోజులైంది థియేటర్కి వచ్చి బాగా నవ్వుకొని, సినిమా మొత్తం కామెడీయే. సో మంచి ఎంటర్టైనర్, ఒకప్పుడు ఎవడి గోల వాడిది సినిమా, చాలా రోజుల తర్వాత అలాంటి ఒక సినిమా రాలేదు. ఖచ్చితంగా మారుతి నగర్ సుబ్రహ్మణ్యం అనేది ఖచ్చితంగా ఆ కోవలోకి చేరుతుందని నమ్ముతున్నాను. ముఖ్యంగా రావు రమేష్ గారిది అసలు టోటల్గా అవుట్ అండ్ అవుట్, అసలు చింపేశారు సార్. అసలు మీరు అసలు ఎంత పెద్ద ఆర్టిస్టు, ఎన్ని రకాల ఎమోషన్స్ వేరియేషన్స్ చేశారంటే సూపర్బ్ సార్. తప్పకుండా రేపు మీ అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. ఖచ్చితంగా ఆగస్ట్ 23 ఇది థియేటర్స్లోనే చూడండి. మీరు సహజంగా మార్నింగ్ వాక్కు పోయినప్పుడు అందరూ లాఫింగ్ అని చెప్పి అందరు నవ్వుతూ ఉంటారు, కానీ అలాంటి సన్నివేశం ఒక సినిమా చూస్తే థియేటర్ మొత్తం ఆ లాఫింగ్ థెరపీ లాగుంటుంది. ఖచ్చితంగా ఇది నేను మీ అందరికీ స్ట్రెస్ బస్టర్గా ఉంటుందని నేను నమ్ముతున్నాను, ఎందుకంటే నేను అదే ఫీల్ అయ్యాను కాబట్టి. ఖచ్చితంగా ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్ ఓన్లీ. ఖచ్చితంగా మీరు ఏ నమ్మకం అయితే పెట్టుకొని వస్తారో ఖచ్చితంగా 10 times ఎంటర్టైన్ చేస్తుందని నమ్ముతున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చిన ఆల్ ప్రొడ్యూసర్స్కి అందరికీ ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ అవకాశం నాకు మీరందరు బ్లాక్ బస్టర్ చేస్తారని నమ్ముతున్నాను. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ శశి గారు, థ్యాంక్ యూ శశి గారు. మీరు కంటెంట్ని ఇంత నమ్మారు, మీరు చెప్పారంటే డెఫినెట్లీ ఆగస్ట్ 23 మేమందరం థియేటర్కి వెళ్ళి సినిమా చూసేస్తామండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.